గోపి గారి భార్యని. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు? ఈ ఇంట్లో లేరే. ముత్తైదువుగా పసుపు కుంకానికి దూరమైన మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు. నానమ్మ, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు, కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయింది అనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వు ఒక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టు అవుతుందని. నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నానమ్మ. కంటికి కనపడిన గౌరీదేవి రాధమ్మను అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు దీవిస్తే చాలమ్మా. మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించు నానమ్మా. ఏమ్మా దీవించాలని సందేహిస్తున్నారు? మీ మనవరాలు పసుపు ఉంకాలతో పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదమ్మా. నా మనసుకైతే ఆ కోరిక ఉంది, కానీ నా దీవెనకి ఆ శక్తి లేదు పాపు. ఎందుకు లేదమ్మా? మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాధమ్మ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకుని ఆపారు. తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాలని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాల్ని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు. ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తే మీకు లేదంటారా? తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల ఆ కర్ణుడు అనుభవించినంత దౌర్భాగ్యాన్ని మా గోపి అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడమ్మా. అవునమ్మా, మీ కొడుకు మీ అల్లుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు. గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు. అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు. గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ పంచను చేరాడు. వాడు నా దగ్గరుంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తాడనే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను. అయినా ఏనాడు వాడి యోగక్షేమాల గురించి మీరు విచారించలేదు, వాడిని చేరతీయలేదు. వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించాం. వాడి ఆలనా పాలనా చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది. ఆ ఆనందంలోనే మాకు పెళ్లిళ్ళు కావాలని, మాకు బిడ్డలున్నాలని మాటే మర్చిపోయి ఇన్నేళ్ళు గడిపేశాం. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా. చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో, తనకి జరిగిన అన్యాయం ఏంటో, తనకు రావలసిన ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా. అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు, బాధపడలేదు. మరంత గొప్ప మనిషికి ఉత్తి పుణ్యానికి ఉరిశిచ్చపడితే మీ మనవరాలు వితవరాలైపోద్ది. అప్పుడే రాధమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో, తాడిపట్టు ఎలా తెంచాలో బ్రహ్మచార్యదవలం మాకు తెలియదమ్మా. ఆ తతంగం అంతా మీరే దగ్గిరుండి జరిపించాలి. వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే ఈ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా. Thank you.
ముందుకు వాలిపోయావు, సరిగ్గా కూర్చో. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నీ నాయనమ్మ గారిని నిజంగా నిండు మనసుతో ప్రేమించిన మనిషిని నీ చేతుల మీదుగానే ఈ పని కూడా పూర్తి. ఆయన తప్పకుండా వస్తారు, ఆ నమ్మకం నాకుందండి. ఆ నమ్మకం నీకుంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని నా ఎదురుగా నిల్చోటం దానికి. వెంటనే మన బలగాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళు. ఆ గోపిని పట్టుకో. ఎస్ సార్. ఏమిటా ఏడుపులో? ఇంతకే ఉన్నావు. సూర్యచంద్రావారు పంపితే వచ్చాను. అవును, సంస్కారం లేని తల్లికి దాన సంస్కారం సైతం ఎట్టలేక అదేదో నన్నేసేయమని కిరస్నాలు అది పెట్టేసి పంపించారు. సూర్యచంద్ర గారు మనిషిని ముందు చెప్పలేదే? తొందర కానీ నన్ను ఏడ చెప్పనిచ్చా? తొందర కానీ. వద్దండి, ఎవరి చేత తలకొరకు పెట్టాలో వాళ్ళ చేతితోనే పెట్టాలి, లేకపోతే రుణాలు మందు తీరదు. ప్రత్యక్ష సాక్షి పేరుతో నీ చావుకు నేను కారకుడయ్యాను. నన్ను క్షమించు.